దేశ విదేశాల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటి చెప్పాలన్నా. నేను ఒక మామూలు వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. చదువు ఒక్కటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మా ఊర్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గుడిలో కూడా ప్రవేశం ఉండేది కాదు. వ్యవసాయం చేసి వచ్చిన నేను, వాళ్ళకి జాయిన్ చేసుకోకపోయేది. మీరు తెలంగాణ వాళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నిజమైంది, ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. అమెరికాలో అయితే విద్యాశాఖ మంత్రి ఆఫీస్లో ఉండి మానిటర్ చేయాలి. మనము ఆత్మహత్య జరిగిన తర్వాత పోయి చూడడం కాదు, జరగకుండా ఇది చేయాలి, నిర్మూలించాలి దాన్ని. మనము తల్లిదండ్రులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, నా కొడుకు అమెరికా పోతుండు, నా బిడ్డ అమెరికా పోతుండు అనేది కాదు. సీట్ వచ్చింది, ఏ యూనివర్సిటీకి పోతే మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని ఫేక్ యూనివర్సిటీలు సృష్టిస్తారు. సో దాంట్లో ట్రాప్ అయ్యేది ఫస్ట్ మన తెలుగు. మా ఎన్ఆర్ఐలలో కొందరికి అసంతృప్తి ఉంది, అరే హరీష్ రావు ఎక్కడ కనబడతలేడు దీంట్లో అని చెప్పి. నిజమైన కళాకారుల దీంట్లో కలపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణలో ఇంకా పేదరికం అనేది ఉంది, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాడి భూమికి పట్టా పాస్బుక్ ఇచ్చేందుకు సంవత్సరాల కొద్ది వెయిట్ చేసే అవసరం ఏమొచ్చింది. గవర్నమెంట్ పరంగా ఏ హాస్పిటల్కి పోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా వసతులు అభివృద్ధి చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే దీంట్లో ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నారు, మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు ఒక ప్లాన్గా అధికారం సాధించుకునేందుకు ఈ ప్రభుత్వ పరంగా పార్టీలో చేరినట్టు నాకు అనుమానం వస్తూ ఉంది. కేటీఆర్ గారు సీఎం అవుతారనుకుంటున్నప్పుడు ప్రత్యేకించి వామపక్ష భావాలున్న మంత్రులు కొందరు ప్రభుత్వంలో ఇంకా యువ నాయకులు అవసరం, వాళ్ళకి సరైన అవకాశం కల్పించాలి. ప్రభుత్వమే ప్రజల చెంతకు పోవాలి, అది ఇంకా రావాలి. ఇక్కడి ప్రజలకి ఎన్ఆర్ఐలుగా సహాయ సహకారాలు చేయడానికి మేము మా ఏర్పాటు మేము చేసుకుంటున్నాం.